రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు 12 లోక్సభ స్థానాల్లో మేము గెలవబోతూ ఉన్నామని చెప్పి, టార్గెట్ 12, అంటే 12కి మాత్రమే కన్ఫైన్ అవ్వడానికి కారణం ఏంటి? కన్ఫైన్ కాలేదు, కనీసం అన్నారు. కనీసమా సార్? కన్ఫైన్ ఏం కాలేదు. టార్గెట్ 12 కనీసం 12 స్థానాలు గెలవాలి. టార్గెట్ ఎందుకు పెట్టుకుంటారు? టార్గెట్ 17 పెట్టుకుంటారు ఎవరైనా. కేసీఆర్ 16 ఎందుకు పెట్టుకున్నాడంటే ఒకటి వదిలేశాడు ఓవైసీ కోసం. ఎందుకంటే ఓవైసీని టార్గెట్ పెట్టుకోలేడు కదా, ఓవైసీ మిత్రపక్షం కనుక ఓవైసీని వదిలేసి 16 మాత్రమే టార్గెట్ పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగా ఆ యాస కూడా ఎతిప్రాస కలిసింది కదా, కారు సారు 16 అనే యాస లింక్ కలిసింది, ప్రాస కలిసింది, సారీ ప్రాస కలిసింది కనుక ప్రాస కొరకు కూడా కారు సారు 16 అన్నారు. కానీ వచ్చిందండి 9 కదా. సో అందువల్ల ఇప్పుడు ఈ కాంగ్రెస్ కూడా ఎందుకు పెట్టుకుంటుందంటే 12 సీట్లలో స్పష్టంగా తాము గెలవటానికి అవకాశం ఉంది. అంటే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రావడం లేదా స్వల్పమైన ఓట్లతోనే బీఆర్ఎస్ ఆధిక్యతలు ఉన్న సీట్లు, అలాంటి సీట్లలో కనీసం 12 అయితే గెలుస్తారని. ఎందుకంటే ఒకటి కాంగ్రెసే ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండడం, ఉదాహరణకు బీఆర్ఎస్ 3 స్థానాల్లో మాత్రమే మంచి మెజారిటీతో వచ్చింది. అంటే ఒక పార్లమెంట్ అసెంబ్లీ నియోజక ఒక పార్లమెంటు స్థానంలో అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్లను కూడితే, నేను చెప్పేది అసెంబ్లీ ఎన్నికలను బట్టి పార్లమెంటు సీట్లు అంచనా వేస్తే బీఆర్ఎస్కు 3 సీట్లలో స్పష్టమైన మెజారిటీ ఉంది, మరో 4 సీట్లలో స్వల్పమైన మెజారిటీ ఉంది. ఈ స్వల్పమైన మెజారిటీని కూడా గెలుచుకోగలుగుతుంది కాంగ్రెస్, ఎందుకంటే అధికారంలోకి వచ్చింది కదా అని వాళ్ళ అంచనా. సో అందువల్ల 12 కనీసం పెట్టుకోవడానికి కారణం తమకు మెజారిటీ రావడం అసెంబ్లీ సెగ్మెంట్లలో లేదా ప్రత్యర్థులకు మెజారిటీ వచ్చినా అది స్వల్పంగా ఉండడం వల్ల, కాంగ్రెస్ అధికారంలోకి రావడము, మారిన రాజకీయ వాతావరణము, ఇది జాతీయ ఎన్నికలు కావడం లోక్సభ ఎన్నికలు, ఎందుకంటే ఇక్కడ మోడీ వర్సెస్ కాంగ్రెస్గా ఎన్నికలు జరిగే అవకాశం ఉండడము, ఇవన్నీ ఫ్యాక్టర్స్ పెట్టుకొని కనీసం 12 గెలుచుకోవాలని. అంటే రియలిస్టిక్ టార్గెట్ ఉంటుంది, అంబీషియస్ టార్గెట్ ఉంటుంది. సో అంబీషియస్ టార్గెట్ 17 ఉంటుంది, రియలిస్టిక్ టార్గెట్ 12 ఉంటుంది. కేవలం నువ్వు అంబీషియస్ టార్గెట్ పెట్టుకునే పని చేస్తే ఏమవుతుందంటే చివరకు 17 కాదు, 1+7 8 కూడా మిగవు. అందువల్ల ఎప్పుడు కూడా రియలిస్టిక్ టార్గెట్ పెట్టుకుంటారు. అంటే ఇది అంబీషియస్, రియలిస్టిక్ ఏంటంటే తప్పనిసరిగా గెలవాలి అని. ఇప్పుడు 3 సీట్లు లాస్ట్ టైం, ఈసారి 12 వస్తే మామూలు విషయం కాదు కదా, నిజంగా 12 తెచ్చుకోగలిగితే కాంగ్రెస్ ఇదో అతిపెద్ద విజయం అవుతుంది. సో అందువల్ల ఆ రకంగా 12 టార్గెట్ పెట్టుకుంటారు తప్ప 17 రాకూడదని ఎవరు అనుకుంటారు.